1 Peter chapter 1 from verse 1 to 7 alternatively. మొదటి పేరు మొదటి అధ్యాయం ఒకటి నుంచి వరకు మార్చి చదువుతాను. పేరు రాసిన మొదటి పత్రిక మొదటి నుంచి 7 వచనాలు మార్చి చదువుతున్నాను. నేను మొదటి వచనం చదువుతాను. యేసుక్రీస్తు అపొస్తలైన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానాన్ని బట్టి మన ప్రభువు యేసు క్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడిన దాకా మృతుల్లో నుండి యేసు క్రీస్తు తిరిగి తెలుసుకున్న జీవంతో కూడిన నిరీక్షణ కలిగినట్టు అనగా అక్షయమైనట్టు నిర్మలమైనది వాడబడిన స్వాస్థ్యము మనకు కలుగునట్టు ఆయన తన విశేష కనికరం చూపిన మనం మాట్లా జీవింపజేసిన మొదటి జనానికి రాసినట్టుగా మనం చూస్తూ వస్తున్నాం. Here we see that when those who have believed not Jesus Christ and their faith, and because of their commitment to the Lord Jesus Christ, they were being scattered or they were being sent to the different place of the world. మరి ఈ యొక్క పేతురు యొక్క పత్రిక రాసినప్పుడు వారు వారి కలిగిన శ్రమను బట్టి మరి చదిరిపోయినట్టుగా మరి వారి శ్రమను బట్టి వారు సంఘానికి దూరంగా ఉన్నప్పుడు పేతురు రాసినటువంటి పత్రిక ఉంటున్నారు. So here we see that people are addressing to the believers who are being scattered to different parts as a stranger in a different land. కాబట్టి ఈ యొక్క పత్రిక పేతురు ఎవరికి రాస్తున్నారు అంటే చదిరిపోయిన విశ్వాసులకు సంఘానికి దూరంగా ఉన్న విశ్వాసులకు ఈ యొక్క పత్రిక పేతురు రాస్తున్నారు. Now, there was a big question in those days in the believers who have accepted Lord Jesus Christ as their personal savior and as their God. యేసు క్రీస్తు కలవని సొంతమైన రక్షకుడిగా అంగీకరించినటువంటి విశ్వాసులకు ఆ దినం ఎంతో ప్రశ్నార్థకమైన జీవితంగా ఉంటుంది. So today we are in this condition. We have been staying in a different land because we put our faith in God, Lord Jesus Christ. మనం కూడా ఇప్పుడు ఆయన ప్రాంతంలో ఉన్నప్పటికీ మన యొక్క విశ్వాసం యేసు క్రీస్తు కలవని పైన కేంద్రీకృతమై ఉన్నది. They were strangers in a different land. మరి అక్కడ కూడా అవిశ్వాసులు వేరు వేరు ప్రాంతాలు ఉంటున్నారు. Strangers means like a place where they do not know anyone. మరి ఆ యొక్క స్ట్రేంజర్ అనే పదానికి అర్థం ఏంటంటే ఆయా స్థలంలో ఉంటున్నటువంటి కొత్తగా జీవించేవారు. So when I came to the city of Bangalore, I don't know anybody in the Bangalore city. మరి నేను బెంగళూరు వెళ్ళినప్పుడు బెంగళూరు ప్రాంతంలో ఉన్న ప్రజలు ఎవరు నాకు తెలియదు. I don't know the language. నాకు మా భాష తెలియదు. మరి నాకు తెలిసినది నాకు కలిగినది ఏంటంటే కేవలం నా యొక్క ఉద్యోగం తప్ప బెంగళూరు సిటీలో నాకు ఏమాత్రం ఏమి తెలియదు. చెదిరిపోయి ఏ ఆధారం లేకుండా మరి తెలియని ప్రాంతంలో కొత్త వారిగా జీవిస్తుంటున్న వారు. మరి వాళ్ళకు ఉంటున్నటువంటి ఈ యొక్క సమస్యలను బట్టి అది చూస్తే చాలా ప్రశ్నార్థకమైన సమస్యలు వారికి ఉంటున్నాయి. And to them, Peter writes this passage encouraging them how great is the God. అటువంటి వారు ఈ పేతురు ఈ పత్రిక రాస్తూ దేవుడు ఎంత గొప్పవాడు అని రాస్తున్నాడు. So also we see that we come from different backgrounds with different issues and problems. Maybe because some of us, maybe because we have accepted Lord Jesus Christ, we will go through this situation. But yet, Peter has a wonderful
for us, the God who has called you, the God who has chosen you as a wonderful purpose. అప్పుడు నేను ఇక్కడ కూర్చున్న వారు కూడా ఎంతో విధమైన సమస్యల నుంచి మన కుటుంబం యొక్క చరిత్రను గురించి ఇక్కడికి వచ్చి నిల్చున్నాను. మనకుంటున్న విశ్వాసాన్ని బట్టి మనము దృఢ నిశ్చయంతో ముందుకు వెళ్ళవలసిన వారు అంటున్నాం. మరి ఈ యొక్క రెండవ వచనంలో ఇది చెప్తుంది, యేసుక్రీస్తు రక్తం వల్ల పోషింపబడట్టు ఏర్పరచబడిన వారు. By elected by the foreknowledge of God. మరి దేవుని యొక్క జ్ఞానంలో ఏర్పరచబడిన వారుగా ఉంటున్నాం. కాబట్టి ఈ యొక్క foreknowledge అనేది అర్థం ఏంటంటే ముందుగా ఏమి తెలుసుండదు కానీ అది దేవుని యొక్క జ్ఞానంలో ఉంటున్నది. You see any building, మరి ఏదో ఒక భవనాన్ని చూసినప్పుడు ఇట్ ఇస్ నాట్ దట్ ఇట్ హస్ కమ్ అప్ జస్ట్ లైక్ దట్. మరి అది ఒకటేసారి అది పైకి ఎదగదు. ఇట్ ఇస్ దేర్ ఇస్ ఆల్రెడీ ఎ థాట్ ఇన్ ద బిల్డర్ హు ఇస్ గోయింగ్ టు ప్లాన్ ఇట్ అండ్ దెన్ హి పుట్స్ ఎ ప్లాన్ అండ్ దెన్ ద బిల్డింగ్ విల్ బి ఎరెక్టెడ్ ఆర్ బిల్డింగ్ కమ్స్. కాబట్టి ఆ భవనం కట్టే వారి మనసులో అది ఉండి అది నాటబడి అది పైకి ఎదుగుతూ వస్తుంటుంది. సో దట్ ఇస్ వాట్ ఇట్ టాక్స్ అబౌట్ ద ఫోర్ నాలెడ్జ్. ఇట్ ఇస్ నాట్ దట్ యు ఆర్ బీయింగ్ ద డే యు ఆర్ బీయింగ్ కన్సీవ్డ్ ఇట్ ఇస్ గాడ్ that is the time God has thought for you. It is not so. Before the whole world or the universe, anything has come to existence, you and me were in the mind of God. కాబట్టి ఈ లోకము పుట్టకమునుపే దేవుడు తన యొక్క భవిష్యత్ జ్ఞానంలో నిన్ను నన్ను ఏర్పరచుకొని తన రూపంలో సంకల్పంలో ప్రణాళికలో తనను చేస్తున్నాడు. And that's what he talks there. Peter says that it is not that you have accepted Lord Jesus Christ that God had a thought for you. No. It is much beyond that, before you are into the mother's womb or before the anything comes to existence. అదే పేదరి కట్ చెప్తున్నాడు, ఏదో దేవుని వల్ల అనారోగ్యంగా ఏర్పరచబడిన వారు అంటున్నారు కాదు, కానీ నువ్వు తల్లి తత్వంలో రూపింపబడే ముందే దేవుడు నీ యొక్క ప్రాణాంత కలిగి ఉంటున్నాడు. అండ్ దెన్ ఇన్ ద సేమ్ పాసేజ్ యు సీ అదే ఒక సందర్భాన్ని చదువుకుంటూ వస్తే, అండ్ ఇట్ సేస్ టు ద సైంటిఫికేషన్ ఆఫ్ ద స్పిరిట్, మరి దేవుని యొక్క ఆత్మలో జ్ఞానంలో ఎదిగినటువంటి వారుగా ఉంటున్నాం. సో హి టాక్స్ అబౌట్ అవర్ కలెక్షన్, హి టాక్స్ అబౌట్ హౌ వి హావ్ బీన్ సేవ్డ్, హి టాక్స్ అబౌట్ హౌ గ్రేట్ ఇస్ అవర్ సాల్వేషన్. కాబట్టి ఇక్కడ ఈ యొక్క సందర్భంలో ఏం మాట్లాడుతున్నాం, మనకు అనుగ్రహించిన రక్షణ ఎంత విలువైంది, ఎంత ఉత్తమమైంది, మనం ఏర్పరచబడిన విధానం ఏ రీతిగా ఉంటుంది, దాని గురించి చెప్తూ వస్తున్నాడు. ద ఫస్ట్ థింగ్ ఇస్ వి హావ్ బీన్ కలెక్టెడ్ బై గాడ్. మొట్టమొదటి ఏంటంటే మనం దేవుని వలన ఏర్పరచబడిన వారు, ఎన్నుకొనబడిన వారుగా ఉంటాం. అండ్ సెకండ్ థింగ్ హి టాక్స్ అబౌట్ బీయింగ్ సాంక్టిఫైడ్ బై ద స్పిరిట్, మరి దేవుని యొక్క ఆత్మలో అభిషేకం పొందిన వారుగా రెండవది మాట్లాడుతూ సెకండ్ థింగ్ వెన్ వి సీ అబౌట్ అవర్ సాల్వేషన్, మరి రెండవ దానిలో మనం యొక్క రక్షణను మనం చూస్తే ఇట్ ఇస్ నాట్ దట్ వి హావ్ కమ్ టు లార్డ్ జీసస్ క్రైస్ట్, అది మనముగా మనం దేవుని వద్దకు రాలేదు కానీ ఇట్ ఇస్ నాట్ దట్ వి హావ్ డిస్కవర్డ్ గాడ్, మనం దేవుని వెతికి కనుగొనలేదు కానీ It is by the Spirit. మరి ఆత్మ వలన మనం ఏర్పడిన కనబడిన వారు. It is the Spirit of God which has convicted us to look unto God. అది దేవుని యొక్క ఆత్మను మనం శోధించి దేవుని వైపు చూడడానికి మనం సరి చేసింది. And that's what it talks sanctification means it made us, it separated us to look unto God, separated from all our thoughts. అది పరిశుద్ధత అంటే దేవుని నుంచి లోకం నుంచి మనం సంపూర్ణంగా వేరుపరిచినటువంటిదిగా ఉంటుంది పరిశుద్ధత. మరి నేను ఇప్పుడు మన యొక్క ఆలోచన గురించి మాట్లాడుతున్నాను. కాబట్టి మన ఆత్మీయ ఆలోచనలు దేవుని వైపు చూడడానికి సహకరించింది. బై అవర్ ఓన్ deeds, by our own ways, it is very difficult to look to God. Mana yoga swanta jnana patti swanta nadavakam patti devunu chudadam chaala kashtam. It is through the Spirit of God we have been looked unto God. Devuni yoga aatma shodhinchadani patti manam devunu chudagalina. That is what it means, sanctification by the Holy Spirit. Adhe manam parishuddhaatma valla abhishekinchabadina varam anadame. It is what this Holy Spirit made us, it has brought unto the obedience to God. ఈ యొక్క పరిశుద్ధాత్మ ఏ మన దేవునికి విధేయులు ఉండకు మనకు సహాయం చేస్తుంది. ఇట్ ఇస్ నాట్ వి ఆర్ వెరీ స్టబర్న్ పీపుల్ బై నేచర్, మనం ఎంతో మూర్ఖత కలిగిన వారంగా ఉంటున్నాం. ఇట్ ఇస్ నాట్ దట్ బై అవర్ సెల్ఫ్ వి కెన్ కమ్ టు లార్డ్ జీసస్ క్రైస్ట్, ఇది మన సొంత విషయం వల్ల మనం దేవుని యొక్క యేసుక్రీస్తు వారి కిందకి మనం రాలేదు. సో వి సీ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ వర్కింగ్ ఇన్ us or behind us, దేవుని యొక్క ఆత్మ మన వెనుకలో పనిచేస్తూ దట్ వి మే బి బ్రాట్ ఇన్ టు ద ఒబీడియన్స్ ఆఫ్ గాడ్, దేవునికి విధేయులవడం సహాయం చేస్తుంది.
And finally, if you see here, under Tirigi Chivaraka Manchuste, and the sprinkling bed of Lord Jesus Christ. It is again we see by the sacrifice and through his precious blood we have been brought unto the salvation. Because what Peter trying to say is, look to the salvation, how great it is. And we see that the triune God worked behind your salvation. Because God the Father, it is God the Holy Spirit, and it is through the Lord Jesus Christ. So that's what we see, that a salvation is so great. It says, don't look to the situation, don't look to the condition, but you look the God who has saved you. So it talks about how great is salvation of the first verse. So have you ever realized that to you and me to be saved, how the triumph of God worked behind? When I was going to this passage, I was very struck. I was thinking, it's because Christ came to this world and he has shed his precious blood, I have been saved. No, it was a master plan of the God before anything was came into existence. And then when we come to the verse 3, it says, blessed be the Lord God of our Father Jesus Christ, according to his abundant mercy, we got that mercy Now when we talk about any religion, it talks about faith. They talk about faith because it is that we put faith, so that is how it works. Now what is that we, when we put our faith? What is that when we, I say that when I put faith in the Lord Jesus Christ? So when I talk about any faith, a faith should lead to a hope. Yeah. Without hope, if I talk about faith, that faith doesn't have any meaning. So many times I ask the people, what is that your faith? Some of the people say they don't have know what exactly my faith is, and why I'm believing Lord Jesus Christ. They don't have the hope also. Kabatti chaalamandi aa yokka vishwasam yokka moola paatam teliyaka adi ento naaku teliyadu ani cheptu vastaru. And I have talked to the people other than the Christians. They say you have faith, and then I ask, well, where do this faith leads to you? Kabatti kaista vedalo nenu antinappudu vaaru naaku antaru ee yokka vishwasam ekkada nivasistundi ani adutaru. Leads to it. So faith has to lead you. So what is in here, what it is? It is leading to a hope which has a lively hope. That's what it says. Begotten us again into a lively hope. A hope which has a lively thing. So when we talk about any other religion, it talks many things up to grave. Talks about many things about that. Up to that. How to live, they talk about you do so many good things, that thing. But after that grave, they are a big question mark. Christ the Vedas, no,
సమాధి వరకు తీసుకుని వెళ్తారు కానీ సమాధి తర్వాత ఏంటి అన్నది వాళ్ళకు ప్రశ్నార్థమే. They don't know what going to happen for the future. కాబట్టి ఆ భవిష్యత్తు ఏంటి అనేది వాళ్ళకి తెలియదు. So they have put their faith that has only stopped at the grave but did not continue. కాబట్టి సమాధి వరకు వారి యొక్క విశ్వాసం నడుతుంది కానీ అక్కడి నుంచి అది తిరిగి నడిపించబడదు. బట్ వెన్ వీ టాక్ అబౌట్ అవర్ ఫేత్, కాబట్టి మనము విశ్వాసం అన్నదాన్ని మనం మాట్లాడితే, ఇట్ ఈస్ నాట్ దట్ ఇట్ ఎండ్స్ దేర్ బట్ ద స్క్రిప్చర్ టాక్స్ మోర్ అబౌట్ ఆఫ్టర్ ద గ్రేవ్. కాబట్టి మన యొక్క విషయానికి వస్తే మనము సమాధి వరకు వెళ్ళి సమాధి తర్వాత వాక్యం ద్వారా ఇంకా ఎక్కువ మనకు తెలియజేయబడుతుంది. ద గ్రేటర్ రెవల్యూషన్ వి హావ్ about the eternity. కాబట్టి మనకుంటున్నటువంటి ప్రత్యక్షత ఏంటంటే నిత్య జీవం అన్న ప్రత్యక్షత. And that's what here it says, that the resurrection of Jesus Christ from the dead. యేసు క్రీస్తు ప్రభువు వారి యొక్క అక్షయమైనది నిర్మలమైనది ఓడపాటు స్వాస్థ్యం మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరం చూసిన మనల్ని మరలా జన్మింపజేసిన. It talks about resurrection. పునరుత్థానం. It talks the resurrection of Jesus Christ from the dead. కాబట్టి ఇది యేసు క్రీస్తు ప్రభువు వారి మరణం నుండి పునరుత్థానం నుండి తీసుకొచ్చిన దాని గురించి మాట్లాడుతుంది. And that's our hope. అది మన యొక్క విశ్వాసం. And it's a lively hope. అది జీవంతో కూడినటువంటి విశ్వాసం. How it has become lively? మరి ఏ రీతిగా అది జీవం పొందుతుంది? It is because of Lord Jesus Christ has resurrected. కాబట్టి యేసు క్రీస్తు ప్రభువు వారు తిరిగి పునరుత్థానం చెందటం ద్వారా. And that is how my faith has led to a hope which is having a lively. కాబట్టి ఆ దాన్ని బట్టి నా యొక్క విశ్వాసము జీవం కలిగిన నిరీక్షణ వైపు నడుస్తూ వస్తుంది. ఏం మాట్లాడుతున్నది? ఈవెన్ ఇఫ్ ఐ డై, నేను చనిపోయినప్పటికీ, ఈవెన్ ఇఫ్ ఐ గో టు గ్రేవ్, మరి సమాధిలోకి తిరిగి వెళ్ళినప్పటికీ, ఐ హావ్ ఎ హోప్, నాకు ఒక విశ్వాసం. వాట్ ఇస్ దట్? ఏంటి అది? ఐ విల్ బి రిజరెక్ట్. నేను తిరిగి జీవిస్తాను. హౌ దట్ ఇట్ బికమ్ రియాలిటీ? అది ఏ విధంగా జీవంలోకి వస్తుంది? Because Christ has been resurrected. ఎందుకంటే యేసు క్రీస్తు ప్రభువు వారు తిరిగి పునరుత్థానమయ్యారు. And that's how he says that the God whom you have put your faith, the God who whom you have accepted as your personal savior, you will have lively hope that you are going to be resurrected. అదే మనకు ఏ క్రీస్తు వైపు నువ్వు విశ్వాసం ఉంచుతున్నావో, ఏ క్రీస్తు వైపు నీ యొక్క నిరీక్షణ ఉంచి ఉంటున్నామో, అది నిన్ను నిత్య జీవనం తీసుకుని వెళ్తుంది. And then when he comes further, ప్రతిదీ వస్తే స్వాస్థ్యం వారసత్వం నుంచి మరి అపతరం నుంచి తండ్రి తరానికి ఈ రీతిగా వస్తుంది. ఇదంతయు కేవలం క్షణిక మాత్రం. You may enjoy for 60 years, 70 years, 80 years. But when we become the children of God, when we accept Lord Jesus Christ, ఎప్పుడైతే మనం యేసు క్రీస్తు ప్రభువాని స్వంతరక్షకంగా ఆయన కూడా మనకు యొక్క స్వాస్థ్యాన్ని చూపినాడు. How it is going to be? అది ఎటువంటి స్వాస్థ్యము? It's undefiled and doesn't fade away. మరి అది ఏ మాత్రము వాడబారేటువంటి స్వాస్థ్యం, నిత్యజీవంతమైనటువంటి స్వాస్థ్యం. Never faded. It will be always the same. అది వాడబారనిది, అక్షయమైనది, ఎప్పుడూ నిర్మలమై, ఎప్పుడూ నిలిచేది. Anything on this earth gets faded. కాబట్టి ఈ లోకంలో నువ్వు ఏది తీసుకున్నా అది వాడిపోతుంది. You try your best in a period of time. ఎంత ప్రయాసపడి చేసినా కొద్ది కాలం తర్వాత అది తిరిగి వాడిపోతుంది. When we talk about inheritance which God is going to give us. కానీ యేసు క్రీస్తు ప్రభువు వారు ఇచ్చినటువంటి స్వాస్థ్యాన్ని గురించి నువ్వు మాట్లాడితే, దానిలో ఏ మాత్రము లోపములేనిది. కాబట్టి నువ్వు ఇప్పుడు ఈ లోకంలో ఏది మాట్లాడినా ఏదో లోకపూరితమయ్యే ఉంటుంది. ఎనీ సిస్టమ్ యూ బై దర్ ఇస్ యు ఫైండ్ దర్ ఇస్ అ డిఫెక్ట్. ఏ యొక్క మరి మెకానికల్ చక్రం అయినా చూసినప్పుడు దాంట్లో కొన్ని లోపాలు ఉంటాయి. బట్ వెన్ యూ లుక్ ద థాట్ విచ్ ఇస్ గోయింగ్ టు గివ్ అస్, యు డోంట్ ఫైండ్ ఎనీ డిఫెక్ట్. ఇట్ ఇస్ ఎ పర్ఫెక్ట్ థింగ్. కాబట్టి దేవుడు నీకు ఇచ్చేది ఏ మాత్రం లోకపూరితం కాకుండా శుద్ధమైనదిగా ఉంటుంది.
what it says? It is reserved for you in heaven. అది నీ కొరకై మరి దేవుడు నన్ను సిద్ధపరచుకుంటున్నాడు. And in Lord Jesus Christ, in John's Gospel, chapter 14, he talked about యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఇది మాట్లాడుతుంది. You have, he says, I have prepared mansions for you. నేను నీ కొరకై భవనమును సిద్ధపరచుకుంటున్నాను. Going there and preparing, when you come, you can stay. నేను మీ కొరకై భవనం సిద్ధపరచుకుంటున్నాను, నేను వాటిని సిద్ధపరిచి తిరిగి మీ మధ్యకు వచ్చేదని అంటున్నాను. That's what he talked, a place kept reserved for you. అదే దేవుడు నీకు నాకు సిద్ధపరిచినటువంటి స్థలం. Now we are living in the world of reservation. కాబట్టి మనము మన కొరకు సిద్ధపరచబడిన రాజ్యం కొరకు మనం ఉంటున్నాం. We talk about today. If you want to travel by bus, we talk about reservation. You want to travel by a train, we talk about reservation. If there is no reservation, they say, oh, how can I travel? కాబట్టి సిద్ధపాటు అనేది మన ప్రయాణంలో, రైల్లో కానీ బస్సులో కానీ ప్రతి దానికి ఇప్పుడు సిద్ధపాటు ఉంటుంది. అది లేకపోతే మనం ఎక్కడ ప్రయాణించే your seat is reserved. మీ యొక్క స్థలము సిద్ధపరచబడి ఉంటుంది. సో ఐ వితౌట్ ఎనీ హెసిటేషన్ ఐ కెన్ గో అండ్ టేక్ మై బస్ ఆర్ ట్రైన్ ఆర్ ఎ ఫ్లైట్. కాబట్టి ఏ మాత్రం నిలుదిరుకున్నా నేను వెళ్ళి నా స్థలంలో కూర్చొని నేను ప్రయాణించవచ్చు. Yesterday when I have to travel, I didn't get any confirmation about my bus. I troubled brother asking, is it really reserved for me? కాబట్టి నేను నా దినము ప్రయాణానికి వచ్చేటప్పటికి నాకు ఏమాత్రం సిద్ధపడలేదు. కాబట్టి నేను బ్రదర్ ఎంతో ఇబ్బంది పరిచిన వాటిగా ఉంటున్నాను. సో వెన్ ఐ కాల్డ్ ద బస్, హి సెడ్ ఓకే యువర్ సీట్ ఇస్ రిజర్వ్డ్. కాబట్టి ఎప్పుడైతే నేను బస్ వాళ్ళను ఫోన్ చేసి అడిగినాను, అప్పుడు వాళ్ళు చెప్పినారు నీ యొక్క సీట్లు సిద్ధపరచబడి ఉంటాయి. సో ఐ వాస్ రిలీఫ్డ్ ఫ్రమ్ ఆల్ మై కన్ఫ్యూజన్ అండ్ యాంగ్జైటీస్. కాబట్టి నాకు ఉన్నటువంటి సమస్యను బట్టి, నాకు ఆశను బట్టి నేను సులువుగా రాగలిగాను. అండ్ what we see is that is he talks about reserve for us in heaven. You need not worry. But God has kept everything for you. A day will come, you will just go and occupy. కాబట్టి మన దేవుడు మనకు సిద్ధపరిచినటువంటి స్థలాన్ని బట్టి మనకు ఎటువంటి సమస్య లేకుండా మనం దాంట్లో వెళ్ళి జీవించదగిన వారుగా ఉంటాం. సో టుడే వాట్ ఎవర్ సిచ్యువేషన్, వాట్ ఎవర్ కండిషన్ యూఆర్ గోయింగ్ త్రూ, గాడ్ హ్యాస్ కెప్ట్ ఎ ప్లేస్ ఫర్ యూ ఇన్ హెవెన్. కాబట్టి నువ్వు ఈ దినము ఎటువంటి సమస్యలో ఎటువంటి సందర్భం కాబట్టి దేవుడు నీ కొరకు ఒక స్థలాన్ని సిద్ధపరిచినాడని తెలుసుకోవాలి. కడవై కాలం ముందు బయలుపరచబడిన లక్షణం కలిగినట్టు విశ్వాసం ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడి నీ కొరకు ఆశ్వాసము పరలోకమందు భద్రపరచబడినది. దేవుని యొక్క శక్తి చేత అది భద్రపరచబడి. It is very difficult. You may think that, okay, I accept the Lord Jesus Christ, I am becoming a holy person, I can lead. No. కాబట్టి నువ్వు చెప్పవచ్చు నేను యేసు క్రీస్తు సంతరక్షణానికి నుంచి వాళ్ళ పరిశుద్ధపరచబడుతున్నాను అని నువ్వు చెప్పవచ్చు. కానీ పవర్ ఆఫ్ గాడ్ వి హావ్ కెప్ట్ అంటిల్ ద డే. దేవుని యొక్క శక్తి చేత దేవుని యొక్క రాకడ వరకు నువ్వు భద్రపరచబడి. The moment you accept the Lord Jesus Christ, యేసు క్రీస్తు ప్రభువైన సంతరక్షణ అంగీకరించిన క్షణము మొదలుకొని we are kept by his power until revelation or until his coming or we are going unto him. ఆయన తిరిగి వచ్చేంత వరకు లేకపోతే ఆయన మనం తలుచుకునేంత వరకు మనము ఆయన శక్తి చేత భద్రపరచుకుంటున్నాం. And he says that you rejoice for these things. కాబట్టి చివరిగా చెప్తాడు వీటన్నిటి బట్టి నువ్వు సంతోషిస్తా అని చెప్తాడు. And he says that now for some reason you may be going through lot of troubles, trials and difficulties. చివరి కాలంలో కొద్ది కాలము మీరు సమస్యల గుండా వెళ్ళవచ్చు. He talks about the triumphs and the situations you are going through. When you compare what God has kept for you is nothing the situation you are going through. నువ్వు వెళ్తున్న సమస్యలను బట్టి సందర్భాలను బట్టి నువ్వు ఒకసారి ఆలోచించుకొని దానిని యేసు క్రీస్తు తర్వాత మహాశక్తి చేత సిద్ధపరచబడినటువంటి దానితో నువ్వు పోల్చుకుంటే ఏమాత్రము పోల్చదు కదా. సో ఇఫ్ యూ గెట్ ఎనీబడీ ఇఫ్ యూ గెట్ ఎ జాబ్ ఆఫర్ ఎవరికైనా ఉద్యోగానికి మనకు అవకాశం ఇస్తే ఇఫ్ యూ సేట్ ఓకే పర్ మంత్ యూఆర్ గోయింగ్ టు గివ్ యూ 5 lakhs. కాబట్టి ఒక నెలకు మీకు 5 లక్షలు వచ్చిందని చెప్తే యూ విల్ నాట్ థింక్ అబౌట్ ఓకే వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ దేర్ ఆల్ ది సిచ్యువేషన్స్ యూ వాంట్ టు అక్కడ ఉంటున్న ప్రాంతం సమస్యల గురించి సందర్భాన్ని గురించి ఏమాత్రం ఆలోచిస్తుంది. వాట్ యూ థింక్ యువర్ మైండ్ కాబట్టి నీ యొక్క మనసులో ఏముంటున్నది 5 lakhs 5 లక్షలు ఫైనాన్స్ వెరీ గుడ్ ఆఫర్. 5 లక్షలు ఒక నెలకు అనేది చాలా మంచి ఉద్యోగ జీతం.
So you won't think about some issues, problems, whether I'm having a very comfortable house or food, nothing you will think. But in your you only think about that and you plan and you go. But in your career, that's what Peter was trying to compare. You think about the God which has kept for you and the situations you are going through is nothing. Ade peru ikkada postunna devudu tana shakti cheta siddha parchukunna samanki nu vetukunna samasyala sandarbhanni pochukunte adi ye matram pochadani kaav. And coming to the 7th verse 7, but yeda vachanam namaste, we talked about the triumph of faith. Kabatti mana yokka vishwasam anedi ye rita siddha parchukundani. So as we go through this trials, మనం ఈ యొక్క సమస్యల గుండా వెళ్తూ వస్తున్నప్పుడు ఇట్ టాక్స్ అబౌట్ హౌ వి ఆర్ బీయింగ్ ప్యూరిఫైడ్. కాబట్టి మనం ఏ రీతిగా శుద్ధి చేయబడతాము అనేది మాట్లాడుతూ వస్తుంది. అండ్ ఇట్ టాక్స్ అబౌట్ ఎ గోల్డ్ ఓర్, యు నో వెన్ యు టాక్ అబౌట్ ఎ గోల్డ్ ఓర్, మరి ఆయన మరి అగ్ని ఒక మూలంతో దానిగా ఉన్నప్పుడు ఓర్ మీన్స్ ఇట్ ఇస్ వెరీ గోల్డ్. ఐ డోంట్ నో హౌ మెనీ ఆఫ్ యు నో అబౌట్ కేజియో polar gold mine, mari polar gold mines entha mandi vedadu gaani, if they dug this gold from the mari ee bangaram ganinchukoni bayaku teechinappudu, if they take 1 kg of ore, mari 1 kg yokka moolarayi manam bangaram teeskondaste, you will get hardly 10 grams of gold. Daanlo nunchi 10 gramula gold maatrame the purest form only 10 grams. Avadu shuddhi cheyabadindi kevalam 10 gramula maatrame. Remaining how much? 99% is all waste. 99% విసర్జింపబడినది. And that's what says that Paul Peter also writes that as we go through this trial, కాబట్టి అదే పేరు చెప్తున్నాడు, మనం ఈ సమస్యల గుండా వెళ్తూ వస్తున్నప్పుడు we shed off, we will be removed of unwanted things. మనలో మరి మనకు కావలసిన కానిది మనం విడిచిపెడుతూ వెళ్తాం. What happens? ఏం జరుగుతుంది? యాజ్ ద గోల్డ్ గెట్స్ ప్యూరిఫైడ్, ఏ రీతిగా సువర్ణము అగ్ని వల్ల సిద్ధపరచబడుతుందో, గివ్స్ బ్రైట్నెస్, అదే దానివల్ల ఏమవుతుంది, దానికి తేజస్ వస్తుంది, దాని షైన్స్, మరి వెలుగుతుంది. కాబట్టి ఇప్పుడు శుద్ధి చేయబడిన దాంట్లో మనం 22-23 మాట్లాడుతూ వస్తాం. So God wants, God is also preparing us that we may be brought into that level of purity. కాబట్టి మనం కూడా దేవుడు ఆ యొక్క శుద్ధి చేయబడినటువంటి అంత అంతస్తు ఎదగాలని ఆశపడుతున్నాడు. ఎందుకు? That we may be formed unto praise, honor and glory at his appearance of Jesus. ఈ శోధన చేత మనం నిలిచినప్పుడు యేసు క్రీస్తు యొక్క ప్రత్యక్షతలో ఆయన మెప్పులో ఆమెన మహిమలో మనం పోస్తాం. Purified. And the day when we see Lord Jesus Christ, మనం యేసు క్రీస్తు వెళ్తున్నప్పుడు యేసు క్రీస్తు ప్రభువును ప్రత్యక్షంగా చూసినప్పుడు ఇట్ బ్రింగ్స్ గ్లోరీ అండ్ హానర్, కాబట్టి అది మీకు మహిమను తీసుకొని వస్తుంది. So how can we see here that Paul trying to write to the children, those who have been scattered or been put into different parts of the world, who are facing lot of problems, they write this passage to encourage them. ఈ యొక్క ఏడు వచనాలు పౌలు చదిరిపోయినట్టు పేరు చదిరిపోయినటువంటి విశ్వాసులకు ఇవన్నీ రాస్తూ వస్తున్నాడు. సో ఆల్సో వి సీ దట్ టుడే వి ఆర్ ఇన్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఇష్యూస్ అండ్ యాజ్ ఎ స్ట్రేంజర్స్ ఇన్ నో మ్యాన్ ల్యాండ్. కాబట్టి మనం కూడా ఇటువంటి కొత్త జీవితంలో ఉన్నవారు, నూతన స్థలంలో ఉన్నవారు, మనం అనేక సమస్యలు అనేక సందర్భాలు మనం కూడా వెళ్తుండొచ్చు. మేబీ యూ హ్యావ్ ఎ ఫ్యామిలీ ప్రాబ్లమ్, నీకు కుటుంబ సమస్య ఉండొచ్చు. మేబీ యూ హ్యావ్ ఎ ప్రాబ్లమ్ విత్ యువర్ చిల్డ్రన్, మరి నీ యొక్క పిల్లల ద్వారా సమస్య ఉండొచ్చు. మేబీ యూ హ్యావ్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్, నీకు ఆర్థికమైన సమస్య ఉండొచ్చు. వాట్ ఎవర్ మేబీ యువర్ ప్రాబ్లమ్, ఏ సమస్య అయినా కానీ డోంట్ గెట్ డిస్కరేజ్, మరి నువ్వు వెళ్తిరగకూడదు. You look at the salvation that God has given to you. నీకు దేవుడు అనుగ్రహించిన రక్షణను చూడాలి. It is great salvation. అది గొప్ప రక్షణ. You see the triune God has worked behind. మరి దివ్యమైన దేవుడు నీ వెనక చేసినటువంటి కార్యం. God the Father who has elected you. ఏ తండ్రి అయిన దేవుడు నిన్ను ఏర్పరచుకున్న దేవుడు. And then you see the God the Holy Spirit which has brought us into this obedience. మరి ఈ పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను విధేయతలోకి నడిపించినటువంటి దేవుడు. And then you see the Lord Jesus Christ through his sacrifice. యేసు క్రీస్తు ప్రభువు తన యొక్క మరణం ద్వారా యు హావ్ బీన్ బ్రాట్ ఇంటు హిస్ ఫోల్డ్. కాబట్టి ఆయన యొక్క ప్రత్యక్షతను యు సీ టు దట్. అందుకే అది దాని నిమిత్తం మనం చూడాలి. యాజ్ యు పుట్ యువర్ ఫేత్ ఆన్ దిస్,
మరి నీ యొక్క విశ్వాసం ఈట నీటి వైపు చూస్తుంచుకుంటే యూ హ్యావ్ కాబట్టి నిత్య మరి జీవంతో కూడినటువంటి నిరీక్షణ కలిగిన వాడుగా ఏంటది ఐఎమ్ గోయింగ్ టు బీ విత్ హిమ్ నేను ఒక దినము ఆయనతో కూడా ఉంటానని నిరీక్షణ ఎందుకంటే ఆయన మరణం జయించి అంతేకాకుండా ఆయన నీ కొరకు ఒక స్థలం సిద్ధపరచుకుంటాడు దాన్ని బట్టి ఆ విశ్వాసాన్ని బట్టి నేను ఆయనను కూడా అంతేకాకుండా మనము ఆయన శక్తి చేత భద్రపరచబడిన వారంగా ఉంటాం Bible and all these things, yes, that is required, but you remember that we have been kept by the power of God. చాలా సార్లు అనుకోవచ్చు నేను వాక్యాన్ని నిత్యం ధ్యానించడం వల్ల భద్రపరుచుతాను అది కావచ్చు కానీ దేవుని యొక్క మహాశక్తి చేత భద్రపరచబడాలని మాత్రం వీటన్నింటిని బట్టి నీ జీవితంలో దేవుడు ఏం చేసి ఉంటున్నాడో అర్థం చేసుకుని సంతోషించుకో అది నీ యొక్క ఇట్స్ నథింగ్ అది ఏది కూడా ఫర్ యూ దేవుడు సిద్ధపరచిన దాని ముందు అది ఏమాత్రమూ కొలుస్తలేదు సో విత్ దీస్ థాట్స్ కాబట్టి ఈ యొక్క ఆలోచన దేవుని ఆరాధిస్తాం